ఎప్పుడో వచ్చే ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇయర్ స్టార్టింగ్ లోనే ప్రిపేర్ అవుతాం. ఆ ప్రిపేర్ చేస్తాం పిల్లల్ని, చేయాలి కూడా. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ నుంచి వాడు లైఫ్ టర్న్ అవుతుంది, వాడు హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి. గనుక ఎప్పుడో వచ్చే ఫైనల్స్ కి ఇప్పటి నుంచి నువ్వు ఆలోచిస్తే దేవుడు అన్నాడు నాయన, మరణం కూడా అలాంటిదే రా. ఫైనల్ ఎగ్జామ్స్ మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి భూమి మీద అనుకుంటే, మరణం అనేది కూడా ఫైనల్ రిజల్ట్ ఇచ్చే ఒక ఘట్టం అది. మరణం అనేది కూడా నీ జీవితానికి ఫైనల్ రిజల్ట్. ఆ మరణం అనేది ఒక మార్గం అయితే, ఆ మార్గంలో ఒకటి జీవానికి వెళ్లే మార్గం ఉంటుంది. అక్కడ నుంచి స్టార్టింగ్, ఏమంటే ఈ రోడ్డు చివరికి వెళ్ళేవానికి అక్కడ నుంచి రెండు రోడ్లు వెళ్ళాయి, ఒక రోడ్డు ఇటు వెళ్తుంది ఇంకో రోడ్డు. ఈ మరణం కూడా అంతే, మరణం అనే ఆ జంక్షన్ లోకి మనం వెళ్ళగానే అక్కడ నుంచి రెండు మార్గాలు వెళ్తాయండి, ఒకటి జీవము రెండు నరకం, ఒకటి విశ్రాంతి పరదేశం, ఒకటి వేదనకరమైనస్థానం. మరణం అనే దాన్ని వచ్చే లోపే డిసైడ్ అవ్వాలి నీ బ్రతుకు ద్వారా. నువ్వు బ్రతికిన విధానాన్ని బట్టి అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా పాతాళంలో అగ్నిగుండంలో పడతావా, విశ్రాంతిలోకి వెళతావా, అక్కడ నుంచి ఆటోమేటిక్ గా దేవదూతలు నేను తీసుకెళ్లిపోతావు. అంటే ఇక్కడ నుంచి బ్రతికిన విధానాన్ని బట్టి, బ్రతికిన విధానాన్ని బట్టి అక్కడకు వెళ్ళగానే నువ్వు అగ్ని జ్వాలల్లోనికి విసరబడతావా, విశ్రాంతిలోకి వెళతావా. మరణం అనేది రిజల్ట్ ఇస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ మనసులో పెట్టుకున్న వాడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుతాడు. మరణం తర్వాత రెండు ప్లేసులు ఉన్నాయని మనసును పెట్టుకున్న వాడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తిగా